అందరికి నమస్కారం. అదే ప్రసాద్ చికిత్సటి. ఈ వీడియో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కుక్కలు మురుగుతున్న ఇష్టం వచ్చినట్టుగా, ఆ కుక్కల మెడలో ఎమ్మెల్యే అనే అధికార పదవి కూడా ఉంది. మన రాష్ట్ర ప్రజలు చేసిన దురదృష్టం అది. ఊర కుక్కలు కొన్ని అసెంబ్లీకి వెళ్ళి తమ నీచి బుద్ధిని పోనించుకోకుండా ఈరోజు నాడు సమాజం మీద పడి మురుగుతూ ఉన్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు, పేరు ఎందుకులేండి, మేము సామాన్యులు ఏమని అంటే ఇళ్ళకొచ్చేస్తారు, ఇళ్ళకొచ్చేస్తారు ఏమని అంటే అదిగో నన్ను అన్నావని చెప్పి, ఇప్పుడు నువ్వు మా అధినేతను అనకపోతే నేను మిమ్మల్ని అను, నిన్ను అనాల్సిన అవసరం మాకు లేదు. విధానపరంగా నియోజకవర్గంలో సమస్యను ప్రస్తావిస్తాం, విధానపరంగా విభజన చేస్తాం. ఊవ కుక్కలాగా మురిగి పిచ్చి కుక్కలాగా అరిసినప్పుడు దాని ధీటుగా మేము సమాధానం చెప్తాం. సమాధానం చెప్పినప్పుడు ఉక్రోషంతో తట్టుకోలేక అధికారాన్ని వాడతారు మా మీద. చేతులు అధికారం ఉంది కదా, కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా అధికారం ఉంది, అధికారాన్ని మాలాంటి అల్పుల మీద ప్రయోగిస్తారు, ఇళ్ళకొచ్చేస్తారు. మరి పేరు ఊవ పేరు ఎందుకేనంటే, ఈ పిచ్చి కుక్క, ఈ ఊవ కుక్క ఇప్పుడు 2009లో ఇప్పుడు గెలిచినట్టుంది ఎమ్మెల్యేగా. సొంత నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గానికి పోయింది. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్ కూడా గెతుండదు అక్కడ, అసలు ఎవడ పట్టించుకోడు ఎవడో తెలియదు ఈ మనిషి. ఎందుకంటే అప్పట్లో వైఎస్ గారి ఇంట్లో కొన్ని కుక్కలు ఉండేవి, ఇది జన్మత కుక్కలు అనమాట, కుక్క బ్రీడ్ ఉండేవి. అలా కాకుండా కొంతమంది పెంచనమాట, వాళ్ళని ఊర కుక్కల్లా కొంతమందిని ఉంచుకునేవాళ్ళు అనమాట ఇంట్లో. వాళ్ళ ఇళ్ళలో తిరుగుతూ ఎలాగో 2009 ఎన్నికల్లో కాక పట్టుకుని అన్నాన్ని పోటీ చేస్తానంటే, ఈ సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్ కూడా కాదురా బాబు అని ఒక గెలుపు ఇంకో నియోజకవర్గం ఉంది, అక్కడ పార్టీని చూసేస్తారు, నీతో పని లేదులే అని చెప్పి అక్కడ పంపిస్తే అప్పుడు సమీకరణాల్లో గెలిచాడు. 2014లో ఏంటంటే కొమ్ములు వచ్చేసి ఈ వ్యక్తికి, ఈ కుక్క ఏమైనా కుక్క సింహం అనుకుందనమాట, సింహం అనుకుని కొమ్ములు వచ్చేసి సొంత నియోజకవర్గానికి వెళ్తే అక్కడ పడుకోబెట్టేశారు. పడుకోబెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓకే నేను అక్కడ సింహాన్నే కానీ ఇక్కడ ఊవ కుక్కనే, నా ఊవ కుక్కనే ఇది నా మొత్తం అందరికి తెలుసు అని చెప్పేసి వాళ్ళు పడుకోబెడితే మళ్ళీ 2019కి మళ్ళీ జగన్ కాళ్ళు పట్టుకుని బతిమలాడుకుని ఎట్టగోడ టికెట్ తెచ్చుకున్నాడు. ఆయన కూడా ఒక పడుంటాళ్లే మన కాళ్ళ దగ్గర, మనం ఏ స్క్రిప్ట్ ఇచ్చినా ఇంగితం లేకుండా, కనీసం సంస్కారం లేకుండా, ఇంగితం లేకుండా ఊవ కుక్క మన దగ్గర ఉండాలని చెప్పేసి జగన్ గారు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సమీకరణాల్లో రకరకాల కారణాల్లో చెప్తున్నా కదా, ఆ నియోజకవర్గం అదొక ప్రత్యేకమైన నియోజకవర్గం, అక్కడ ఓట్లు ఎందుకు వేస్తారో తెలియదు, ఓట్లు ఎందుకు ఏవో తెలియదు, ఎందుకు గెలిపిస్తారో తెలియదు, ఎందుకు ఓడిస్తారో తెలియదు, ఆ నియోజకవర్గం ప్రత్యేకం అది, దాని గురించి బాగా తెలిసిన ఇది కేవలం ప్లాట్ఫామ్ బ్యాచ్. ఇది ఎక్కడో వీళ్ళ తాతలు ముత్తాతలు జమీందారులు కాదు ఇంకోటి కాదు. ఇప్పుడు పేదరిక నుండి రావడం అనేది దాని తప్పు పట్ట మనం, నేను పేదవాడికి పుట్టినోడి, మా తాత పేద రైతు, రైస్ మిల్లులో పనిచేసిన కూలీ మా తాత కూడా, పేదరికం నుండి మనం స్థితిలోకి రావడం తప్పు పట్టిన కానీ ఆ వచ్చే క్రమంలో అడ్డదారులు తొక్కి అనైతిక కార్యక్రమాలు చేసి 420 చీటింగులు చేసి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పు పడతాం. తాత ముత్తాతలు ఏం లేదు అక్కడ అన్నప్పుడు, ఎప్పుడు అది 1995 or 1996లో సంపూర్ణ మద్యపాన నిషేధం కదా చేసినప్పుడు కాపుసారా కాసును అమ్ముకునేవాడు, కాపుసారా. ఆ తర్వాత మద్యపాన తర్వాత ఆ బ్యాండీ షాపుల్లో తాగేసిన బుడ్లు ఉంటాయి కదా, ఆ బుడ్డుల్లో కల్తీ మద్యం పోసిన అమ్ముకునేవాడు. ఆ తర్వాత బ్యాండీ షాపుల్లో దిగాడు మనిషి, అక్కడ కూడా సగం కల్తీ మద్యం, ఈ మద్యం ఆ మద్యం, చీప్ లెక్కలు ఏదో 4 రాళ్ళు వెనకేసుకున్నాడు, వైఎస్ దగ్గరికి వెళ్ళాడు, కుక్కలాగా పడి ఉన్నాడు. వాళ్ళు కూడా ఆదరించి, ఎందుకంటే కుక్కల మీద విశ్వాసం చూపిస్తాం కదా, ఈ విశ్వాసం చూపించినప్పుడు మనం విశ్వాసం చూపించాలి, అడి కూడు పెట్టాలి, అడి కొద్దిగా చూడాలి. వాళ్ళ తప్పేం లేదు, వయస్సు కుటుంబం తప్పేం లేదు, ఇటువంటి ఓ కుక్కలను కూడా చాలామందిని వాళ్ళు పెంచి పోషించి ఓళ్ళ మీద వదిలేశారు. అది మనోడి చరిత్ర క్లుప్తంగా. మరి ఇటువంటి చరిత్ర ఉన్నవాడికి ఒక సంస్కారం ఎందుకు ఉంటుంది, ఒక ఇంగితం ఎందుకు ఉంటుంది, మనిషికి ఉండదు. ఇటువంటి వాళ్ళ నుండి మనం ఆశించలేము, ఇంగితం సంస్కారం మనం ఆశించలేము, ఆశించడం అత్యాశ అవుతుంది. అసలు అవన్నీ ఉన్నవాడు వైసీపీ పార్టీలు ఎందుకు ఉంటాడు, ఉండనే ఉండడు. సంస్కారం ఉన్నవాడు వైసీపీ పార్టీలు ఎందుకు ఉంటాడు, ఉండడు. ఒకవేళ ఉన్నా స్తబ్దుగా ఉంటాడు, కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేడు. ఇది 2 నిమిషాలు మాట్లాడుతూ కూడా పేపర్ చదువుతున్నాడంటే ఎక్కడి నుంచో పంపించారు పాపం స్క్రిప్టు, పంపించారు. మనకి ఇంగితం సంస్కారం లేదు కాబట్టి చదివేస్తూ కూర్చున్నాం దాన్ని. మరి అది నీ పరిస్థితి ఈ రోజు నాడు, ముందు నీ వెనక చూసుకో.
ఏది 420 చీటింగ్ మోసం, 420 చీటింగ్ అనమాట మోసం. దానికి తెలుసు కదా, జేబులు కొట్టేవాళ్ళకి కూడా 420 అంటారు. జేబులు కొట్టేవాళ్ళు, సూట్ కేసులు కొట్టేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ప్రజల్ని మోసం చేసి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేవాళ్ళు, ఇవన్నీ బ్యాంకులు మోసం చేసేవాళ్ళు, ఇదంతా 420 చీటింగ్ కేసులు. 16 కేసులు అందులో ఐపీసీ క్రిమినల్ కేసులు, చీటింగ్ కేసులు, దౌర్జన్యాలు, అది ఇది. నీ చరిత్ర మొత్తం ఎవడో తెలియదయా, ఎవడో తెలియదయా. నీ నియోజకవర్గానికి వెళ్తే కుక్కలు కూడా దేకవు. నువ్వు ఓ కుక్క సింహాలు అనుకుంటున్నావు, అక్కడికి వెళ్తే కుక్కలు కూడా దేకవు. అది నీ పరిస్థితి ఈ రోజునాడు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకో. నేను కూడా ఉందాక నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటాను. ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉంటే నేను కూడా కట్టుబడి ఉంటాను. అల్పుల మీద మీ ప్రతాపం చూపించొద్దు, పవన్ కళ్యాణ్ గారి మీద చూపించుకోండి. ఆయన తగ్గ జోడి మీకు, తగ్గ జోడి మీకు. ఎవరి మీద వెళ్ళాలో వాళ్ళ మీద చూపించుకోలేదు సరే, పొటా పోటీగా ఉండాలి, బలాబలాలు అనేది. మాలాంటి అల్పుల మీద దయచేసి రామాకండి. ఒకవేళ మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను. అందులో మొహమాటం లేదు, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను. చంపితే చంపేసేయండి, చంపితే చంపేసేయండి. నేను భయపడుతుంది ఒకటే, నేను భయపడుతుంది ఒకటే, ఏ ఆధారం లేకుండా అమ్మ నాన్న ఇద్దరు అక్కడ ఉన్నారు కృష్ణా జిల్లాలో. కోసం నేను భయపడుతున్నాను, నా కోసమైతే కాదు, నా కోసమైతే కాదు, వాళ్ళిద్దరి కోసం భయపడుతున్నాను. ఏ ఆధారం లేదు. ముసలోళ్ళు, తమ్ముడు కూడా ఉన్నాడు ఇంటి దగ్గర, హైదరాబాద్లో ఉంటాడు. చెల్లెళ్ళు కూడా లేరు, వాళ్ళు విజయవాడ హైదరాబాద్లో ఉంటారు. చాలా పరిస్థితులు ఉన్నా మా వాళ్ళు, వాళ్ళ కోసం ఆలోచించి చాలా నేను తగ్గుంటున్నాను అనమాట. చాలా వరకు కూడా మేము కూడా మీకు మీకు మీడియా ఫేస్బుక్ ఉన్నాయి, మీకు ఈశ్వరుడు నోరిస్తే మాకు నోరిచ్చాడు. మీకు సంస్కారం లేకపోతే మా సంస్కారం ఉంది, అయినా సంస్కారం దిగి ఒక మెట్టు దిగుతాము. మేము కూడా సంస్కారహీనులాగా ఆ కొద్దిసేపు మేము కూడా మాట్లాడతాము, చాలా మాట్లాడుకోవచ్చు. మా అమ్మ నాన్న మొహం చూసి ఆగుతున్నాను అంతేగాని తగ్గడం ఎక్కడని లేదు. ఈ రోజునాడు మా ఊళ్ళో ఉన్నారు, కొంతమంది ఉన్నారు, పాలే వేదలు మా ఊళ్ళో ఉన్నారు. ఆ పాలే వేదలు మా ఇంటికి రక్షణ ఇవ్వలేరు కదా. ఆ పాలే వేదలకే ఓట్లు వేసేంత ముందు కూడా మేము పాలే వేదలకే బాబాయ్ పిన్ని బాబాయ్ అనుకుంటే వాళ్ళ మొహాలు చూసి ఓట్లు వేస్తే ఆ పాలే వేదలు ఈ రోజున ఇంటికి వచ్చి తొడగొట్టంత అయిపోయారు. అది పరిస్థితి లేదు కదా. ఇప్పుడు పేర్లు ఎందుకు లేండి, పేర్లు ఎందుకు చెప్పండి. చూసాం కదా మీడియాలో ఉంటున్నారు కదా, మురుగుతూ ఉంటారు అంతే. ఇక ముగిస్తాం, మీ లైఫ్ పెద్ద అయిపోతుంది. నెల్లూరు నుంచి ఎవరు వచ్చినట్టు ఉన్నారు, నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుకుంటా. నమస్కారం సార్. మీ తండ్రి గారు, మీ పెదనాన్న గారు, బాబాయ్ గారు మొత్తానికి గారు, మీ నల్లపరెడ్డి వంశం నుండి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అనుకుంటా. నాకు మళ్ళీ తీయాలి, డేటా తీయాలి. చాలా అంటే నల్లపరెడ్డి వంశం అంటే నెల్లూరు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వంశం, అది చెరగని ముద్ర ఉందన్నమాట నల్లపరెడ్డి వంశానికి. అటువంటి వంశం నుంచి వచ్చిన మీరు ఈ రోజునాడు ఆ వంశానికి వారసత్వంకి వచ్చిన మీరు ఎంతో హుందాతనంగా ఉండాలి. మీ పెద్దలు ఇచ్చిన వారసత్వం నిలబెట్టుకోవాలి. అంతేగాని మీరు కూడా ఇది మా ఓర కుక్కను చూడండి, అది గెలవలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు, కొన్ని ఓర కుక్కలు ఉన్నాయి. ఆ ఓర కుక్కల సరసం మీరు ఇచ్చేవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. హుందాగా మాట్లాడండి సార్. మీరంటే మాకు మీ మీద విలువ లేకపోయినా మీ పెద్దల మీద విలువ ఉంది. చాలా హుందాగా రాజకీయాలు చేశారు నెల్లూరు జిల్లాలో. ఆ రోజు నాడు కాంగ్రెస్ ఆధిపత్యంలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించి రాజకీయాలు నడిపారు. ఇది కాంగ్రెస్లో రెడ్లహవా ఉన్న సమయంలో కూడా ఎదిరించి మీరు రెడ్డి కావచ్చు అనుకోండి, మొత్తం రెడ్లహవాలో తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో వాళ్ళు నడిపించారు మీ పెద్దలు. మీ పెద్దలంటే మాకు విలువ ఉంది. మీరు దయచేసి ఈ చిల్లర రాజకీయాలు ఆపేయండి సార్. మీ స్థాయిని మీరు దిగజార్చుకోవద్దు. అంటే మీ గురించి నేను ఎందుకు హుందాగా మాట్లాడుతున్నానంటే మీ వెనకాల మీ పెద్దలను చూసి మేము మాట్లాడుతున్నాను సార్. తగ్గించుకోకండి సార్ మీ స్థాయిని. పెళ్ళాలు పిల్లలు అది ఇది, తెలుగుదేశం వాళ్ళు ఇదే 2,000 కోట్లు అన్నారు, 2 లక్షలు చిల్లర అన్నారు. ఇవన్నీ చిల్లర ఆవపణ తప్పితే ఇంకోటి ఏం లేదు సార్. పెళ్ళాలు పిల్లల దగ్గరికి వెళ్ళమాకండి, చాలా హుందాగా ఉన్నాడు సార్. అలాగే ఎక్కడో ఎవడో డబ్బులు పట్టుకుంటే పెద్దానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి అనేది ఒక మానసిక స్థితి నుండి బయటకు వచ్చేయండి వైసీపీ నాయకులు ఎవరైనా సరే. ఇప్పుడు 2,000 కోట్లు అన్నారు, వచ్చాగా వచ్చామా, 2,000 కోట్లు మేము చెప్పామా, 2 లక్షలు చిల్లర అంటారు. అంటే 2 లక్షల చిల్లర కూడా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ వచ్చి రోజునాడు, చెప్పండి మాట్లాడాలా. కొన్ని వైసీపీ నాయకులకి ఈ పుస్తకాలు వేసారు కదా, ఒకసారి 100 కోట్లు అన్నారు చంద్రబాబు దోచుకుంది, ఒకసారి 3 లక్షల కోట్లు అన్నారు. ఆ పుస్తకాలు తీయండి, ఆ జీవోలు తీయండి,
అందులో అవినీతి జరిగితే శిక్షించండి. మీ ఉదంటం లేదు కదా, గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతి మీద విచారణ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించండి. మేము డిమాండ్ చేస్తున్నాము. అవన్నీ వదిలేసి ఈ రోజునాడు ఎక్కడో ఎల్లయ్య ఏదో చేశాడు, పుల్లయ్య ఏదో చేశాడు అంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలంటారేంటి? మీరు అధికారంలో లేరా? 22 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చిట్టలు కొట్టుకుంటూ కూర్చున్నారు. ఈ రోజునాడు మీ చేతులు అధికారం అనే మంత్రదండం ఉన్నప్పుడు దాన్ని ప్రయోగించి తెలుగుదేశం నాయకులు ఎవరైతే అవినీతి చేశారో, అక్రమాలు చేశారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేయండి, కేసులు పెట్టండి. చేత కాక ఈ రోజునాడు చేత కాక 60-40 ఒప్పందాల నువ్వు దోచుకో నేను దోచుకుంటా అని చెప్పేసి అంతర్గతంగా లాలూచి పడి మీ రోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని అంటారంటే అధికారులు ఉన్న వాళ్ళు చిట్టలు కొట్టుకుంటున్నారా, గాజులు కొట్టుకుని కూర్చున్నారా? ఈ రోజునాడు ఏం చేస్తున్నారు అధికారులు ఉండి చీర గాజులు తొడుక్కుని తిరుగుతున్నారు బయట? మీరు తిరిగి చెప్పండి, అధికారులు ఏం చేస్తున్నారు చర్యలు తీసుకోకుండా? పెద్దని పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ రావాలంటారేంటి? ఇప్పుడు మీళ్ళల్లో మీలో లోపం ఉండి పిల్లలు పట్టకపోతే వచ్చి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు, అప్పుడు కూడా ప్రశ్నిస్తాడు మిమ్మల్ని నీకు ఎందుకు పిల్లలు పట్టలేదని చెప్పేసి. రాజకీయం రాజకీయంలో చేయండి, దిగజావిపోయి ఈ రోజునాడు మీరు దిగజావిపోవద్దు. ఇది ఇంతకన్నా దిగజావడంటే మరింత దిగజావేవాడు చంద్రబాబు అని ఇంత మునుపు మనం అనుకునేవాళ్ళం. అరే ఇంతకన్నా దిగజావంటే అంతకన్నా దిగజారిపోతున్నాడే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలే, అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలే. అసలు ఇంక చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? ఇంకా మీరు ఎప్పుడు చర్యలు? తిన్నాడు 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 అంటారు, కానీ ఆ తిన్నాడు కక్కించండి రా బాబు అంటే కక్కించడా? మీ దగ్గర అధికారం ఉందిగా, అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? గుడ్డుగా పళ్ళు తోముతున్నారా?